ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ శాఖ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధించి కరోనా సమయంలో ముందస్తు ఫీజులు కట్టాలని, బుక్స్ కొనాలని వేధిస్తున్న నారాయణ పాఠశాలపై అధికారి చర్యలు తీసుకోవాలన్నారు. వింజమూరు మండల ఏబీవీపీ శాఖ డిమాండ్ చేశారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో అడ్మిషన్ల పేరుతో పదే పదే విద్యార్థుల ఇంటి చుట్టూ తిరుగుతూ అడ్మిషన్లు చేసుకుని త్వరలోనే పాఠశాలలో ప్రారంభిస్తారని, వెంటనే ముందస్తు ఫీజులు చెల్లించాలని కోరి ఫీజులు కట్టించుకుని తర్వాత ఇప్పుడు పాఠశాలలు ప్రారంభం అయ్యేందుకు సమయం పడుతుందని, ప్రారంభమైతే సమాచారం అందిస్తామని, అప్పటి నుండి పాఠశాలలకు రావాలని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చల్లా మహేంద్ర మరియు విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యసభలు ప్రస్తుతం ఉన్నటువంటి లాక్డౌన్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఒక్క స్కూల్కి కాలేజీకి నోటీసులు పంపించడం జరిగింది. ఎవరి దగ్గర అడ్మిషన్స్ చేయించుకోవడం కానీ, బుక్స్ అమ్మడం కానీ ఇటువంటి అన్ని చట్టరిత్తా నేరం అని తెలియజేసినా కూడా వింజమూరులో ఉన్నటువంటి నారాయణ స్కూల్ ఏదైతే ఉందో వాటిని అతిక్రమించి విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని కృంగదొక్కి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు వింజమూరు నారాయణ స్కూల్లో నెలకొంది. అయితే ఈ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పదే పదే ఫోన్లు చేసి బుక్స్ కొనండి, లేదంటే మీ పిల్లలకి ఇది జరగదు అని చెప్పేసి వారికి వారు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మన వింజమూరులో నెలకొంది. దీనిపైన వెంటనే సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి మన ఎంఈఓ సార్ గారిని మేము ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి